ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి కార్తీక వనభోజన మహోత్సవం. శ్రీ భూసమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం. కపిల తీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమాలు. ఆధ్యాత్మిక తన్మయత్వంతో తరిస్తున్న భక్తులు. శివకేశవుల సేవలో పునీతులైన భక్తజనులు. కార్తీకోత్సవాలతో శోభిల్లిన శివాలయాలు. సప్తగిరులకు జలహారతి. వరుస వర్షాలతో నిండుతున్న డ్యాంలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి కార్తీక వనభోజన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారిని గజవాహనంపై, అమ్మవార్లను పల్లకీలపై కొలువు తీర్చి ఆలయం నుంచి ఊరేగింపుగా పాప వినాశనం రోడ్డులోని పార్వతి మండపానికి వెంచేపు చేశారు. అక్కడ ఉత్సవ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి పవిత్ర జలంతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. సహస్రధారల నడుమ స్వామివారికి జరిగిన స్నపన తిరుమంజన వేడుకను భక్తులు కనులారా తిలకించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న రుద్రయాగం ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సర్వాలంకార భూషితులైన శ్రీ కపిలేశ్వర స్వామివారిని యాగశాలలో కొలువు తీర్చారు. ఆపై అర్చక స్వాములు పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ హోమ మహోత్సవాలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల నీటి అవసరాలను తీర్చే తిరుమల డ్యాంలు జలకళతో దర్శనమిస్తున్నాయి. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని పలు జలాశయాల నీటి మట్టం పెరిగింది. భక్తుల నిత్యావసరాలకు సరిపడా నీరు పుష్కలంగా లభించేలా జలాశయాల నీటి మట్టం పెరుగుతోంది. అలాగే తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. తిరుమలలోని జలాశయాలు కలకళలాడుతున్నాయి. 3 రోజుల పాటు కురిసిన విస్తృత వర్షాలకు జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో భక్తుల నీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 7,269 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. నవంబర్ 21వ తేదీ నుంచి 24వ తేదీ ఉదయం వరకు తిరుమలలో 144 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా, తద్వారా మొత్తం 1,800.49 లక్షల గ్యాలన్ల నీరు అన్ని డ్యాంలలోకి చేరింది. తిరుమలలో భక్తులకు సరాసరి రోజుకు 30.8 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలో గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఈ జలాశయాల్లో కనిష్ట నీటి మట్టాన్ని మినహాయిస్తే మొత్తం 5,816 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. తిరుమలలోని డ్యాంలలో దాదాపు 6 నెలలకు సరిపడా నీరు నిల్వ ఉంది. తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి రోజుకు సరాసరిన 8 MLD నీటిని టీటీడీ వినియోగించుకుంటోంది. తద్వారా 441 రోజులకు సరిపడా నీటి అవసరాలు తీర్చుకునే సౌలభ్యం ఉంది. ఇక గోగర్భం డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 2,683 లక్షల గ్యాలన్లు కాగా, 501 లక్షల గ్యాలన్లు నీరు నిల్వ ఉంది. పాప వినాశన డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 5,215 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 2,825 లక్షల గ్యాలన్లు నీరు నిల్వ ఉంది. ఆకాశగంగ డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 103 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. కుమారధార,
పసుపు ధార డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 5,845 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 3,840 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. భక్తుల నీటి అవసరాలు తీర్చేందుకు శ్రీవారి ఆశీస్సులతో జోరుగా వానలు కురిశాయని, తద్వారా భవిష్యత్తు నీటి అవసరాలు కూడా తీర్చుకునే వెసులుబాటు కలిగిందని టీటీడీ అధికార వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక తిరుపతిలోని కపిలతీర్థం జలకళతో కనువిందు చేస్తోంది. శివయ్య శిరస్సు నుంచి జాలువారే గంగమ్మల, శివయ్య గుహాలయం పైనుంచి జాలువారే జలపాతం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచుతోంది. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు కపిలతీర్థం జలపాతం ఉరకలెత్తుతోంది. కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కపిలేశ్వరుడి దర్శనానికి తరలి వస్తున్నారు. తొలుత జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆపై కపిలేశ్వరుడి దర్శనం చేసుకుని తరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు పరవశించారు. రుద్రాక్షల ఊరేగింపు, ఉసిరి చెట్టుకు పూజలు, సప్తఋషి ప్రతిష్టలతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా రుద్రాక్షల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య 100,000 రుద్రాక్షలను వాహనంపై కొలువు తీర్చారు. తరువాత కోలాటాలు, భజనల మధ్య శంభోశంకర స్మరణలతో రుద్రాక్షలను ఊరేగించారు. భక్తులు తమ వద్దకే తరలివస్తున్న సాక్షాత్ శివస్వరూపానికి మహామంగళహారతులు సమర్పించి ధన్యులయ్యారు. ఇక కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం చేశాక తులసి వనంలోని ఉసిరి చెట్టు వద్ద కుంకుమ పూజలు, అశ్వత్థనారాయణ పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. అలాగే మురళపాలెంలో గోసెల వద్ద దత్తాత్రేయ సప్తఋషి ప్రతిష్టా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రతిష్టల్లో భాగంగా తొలి రోజున విశ్వక్సేన పూజ చేశారు. అనంతరం దీక్షాధారణ జరిపి అకల్మష హోమం జరిపారు. గోశాల ప్రతిష్ట ప్రాంగణాన్ని పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి ప్రతిష్టామూర్తులకు అభిషేకం జరిపి యాగశాల ప్రవేశాన్ని పూర్తి చేశారు. వరంగల్లోని గీతా మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. అశేషంగా తరలివచ్చిన భక్తజనం మధ్యన మందిర ప్రాంగణంలో శాస్త్రోక్తంగా సుదర్శన యాగం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణతో హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉభయ దేవేరులను పుష్పమాలలతో అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని నూలి వెంకన్న కొత్తపల్లి ఐతపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మవారి ఆలయంలో ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో యాళి వాహనంపై ముత్యాలమ్మవారిని కొలువు తీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, నిత్య కలశారాధన, లలితా శాస్త్రనామ హోమం, త్రిశపి ఖడ్గమాల హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రిని సమర్పించారు. ఆ తర్వాత వేదమంత్రాల నడుమ కలశజలాలతో ఆలయ శిఖరంపై ప్రోక్షణ జరిపి కుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శిఖర జ్యోతి పూజలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. భక్తులు దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. భక్తుల భగవన్నామ స్మరణతో ఆలయం మార్మోగింది.
అలాగే జిల్లాలోని బైరెడ్డిపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధాత్రి హోమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని కొలువు తీర్చి యాగశాలలో నవగ్రహ హోమం, గణపతి హోమం, ధాత్రి హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే కడప హౌసింగ్ కాలనీలోని రామాలయంలో కార్తీక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతులు పల్లకీపై ఊరేగి భక్తులను కటాక్షించారు. తర్వాత భక్తులు సామూహిక కార్తీక దీపారాధన చేశారు. ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. భక్తులు దీపాలను వెలిగించారు. దీపకాంతుల శోభతో ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉప్పపీఠంలో గత 5 రోజులుగా జరుగుతున్న మన్యరుద్ర పాశుపత హోమ పూజలు మహాపూర్ణహుతతో ఘనంగా ముగిశాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ఈ హోమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మహాగణపతి హోమం, పారాయణం, రుద్రాభిషేకం, అష్టోత్తర పూజలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అలాగే గూడూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని ఘనంగా జరిపారు. తర్వాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో దివ్యంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం శ్రీ నింబాచల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం కనుల పండుగగా సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని జరిపారు. రథాన్ని చక్కగా అలంకరించి స్వామివారిని కొలువు తీర్చాక అశేష భక్తజనం గోవిందనామస్మరణ చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. చిత్తూరులో మనగుడి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చిత్తూరులోని గీతా సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటంతో పాటు రాధాకృష్ణులు, సుబ్రహ్మణ్య స్వామివారు శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరిహర సంకీర్తనలతో భజనలు చేశారు. స్వామివారిని అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం మనగుడి రక్షా కంకణాలను భక్తులకు అందచేశారు. ఇక చిత్తూరులోని సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వైష్ణవ దీపోత్సవాన్ని జరిపారు. తొలుత సీతారాములకు పూజాదికలు చేశారు. అలాగే ఆలయంలోని ఇతర దేవతామూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశాక ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రాకారంలో దీపాలను వెలిగించారు. అలాగే గోపుర శిఖరాల వద్ద దీపాలను వెలిగించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర దేవతగా వెలుగొందుతున్న శ్రీ గంగానమ్మ జాతరలో భాగంగా అమ్మవారిని మేడలోకి ప్రవేశపెట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారితో పాటుగా ఆదిలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజులకు ప్రత్యేకంగా తాటాకులతో మేడలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని చక్కగా అలంకరించాక అమ్మవారి ప్రతిరూపాన్ని ఆలయ నిర్వాహకులు శిరస్సున ధరించి గ్రామోత్సవం జరిపారు. భక్తులు వీధిలో వారపోసి అమ్మవారికి స్వాగతం పలికారు. గ్రామోత్సవం పూర్తయిన తర్వాత అమ్మవార్లను మేడలోకి ప్రవేశపెట్టే కార్యక్రమం భక్తిరసభరితంగా సాగింది. ఇక ఏలూరు తూర్పు వీధిలో వెంచేసి ఉన్న శ్రీ మార్కండేయ స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పలు రకాల హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామివారి సేవలో తరించారు. గుంటూరు లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని తులసి దళాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి తులసిమాలలతో కనువిందు చేస్తున్న స్వామివారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే శ్రీ కుర్తాళం పీఠపాలిత బృందావన క్షేత్రంలో ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు అందజేశారు. భాగ్యనగరంలోని బాగంబర్పేట బతుకమ్మ కుంటలోని శ్రీ మైసమ్మ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సహస్ర దీపార్చన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పరమేశ్వరుని లింగరూపానికి నమక చమకాలతో వేదమంత్రోచ్చాటన మధ్యన మహారుద్రాభిషేకం శైవాగమోక్తంగా చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శివయ్యకు దీపార్చనలు చేసి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని గౌరపేటలో శ్రీ ఉమా రామలింగేశ్వరుడి ఆలయంలో హారతుల కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజాదికలు చేశాక అర్చక స్వాములు సహస్రనామాలు పఠించి మంగళ వాయిద్యాల నడుమ మారేడు దళాలు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వివిధ రకాల హారతులు అందజేశారు. భక్తులు హారతి వెలుగుల్లో స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు.
కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ఈ సందర్భంగా భక్తులు నదులు సముద్రాల్లో స్నానాలు చేసి పరమేశ్వరుడి దీవెనలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పల్లెపాలెం వద్ద భక్తులు పెద్ద ఎత్తున సముద్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సముద్ర తీరంలో సైకత శివలింగాలను చేసి దీపార్చన జరిపారు. ఇక ఒంగోలులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణం సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలతో శోభిలింది. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. ఆపై వందలాది మంది దంపతులు అర్చక స్వాముల సూచనల మేరకు సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి తరించారు. విశాఖపట్నం పోర్ట్ కైలాసనగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాస పూజలతో శోభిలింది. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు స్వామివారిని తులసి దళాలతో వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పరిమళించాయి. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన దీపోత్సవాలు కళ్యాణోత్సవాల్లో భక్తులు పాల్గొని తన్మయత్వం చెందారు. హైదరాబాద్ మారేడిపల్లిలోని శ్రీ సర్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష సేవలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణమంతా కార్తీక దీపాల వెలుగులతో కాంతులినాయి. గర్భాలయంలో పరమేశ్వరుడికి అభిషేకాలు చేశాక పూలమాలలు విభూది ఆభరణాలతో చక్కగా అలంకరించారు. పూలమాలలు బిల్వపత్రాలు మారేడు దళాలతో అర్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. తరువాత ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని కొలువుదీర్చి అర్చకుల సూచనల మేరకు భక్తులు సామూహికంగా సత్యదేవుని వ్రతాలను ఆచరించారు. అదేవిధంగా చిక్కడపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. తరువాత మేళతాళాలు, వేదమంత్రాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తన్మయులయ్యారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపోత్సవం జరిగింది. ధ్వజస్తంభం వద్ద బంతిపూలతో శివలింగాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్ది కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని సేవించారు. ఇక హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ హనుమాన్ ఆలయంలో లోక కళ్యాణార్థం హోమాలను నిర్వహించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో కలశస్థాపన, కలశారాధన, హోమగుండానికి పూజలు, దేవతావాహన తదితర క్రతువులను వేదోక్తంగా జరిపి నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాల్లో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. ప్రతి మాసం వచ్చే పున్నమి ఓ ప్రత్యేకం. అయితే కార్తీక పౌర్ణమికి విశేష ప్రాశస్త్యం ఉంది. పున్నమి నాడు దీపాలను వెలిగించి పరమేశ్వరునికి నివేదిస్తే శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజాదికాల సమాహారం ఇప్పుడు చూద్దాం. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పున్నమి సందర్భంగా చొక్కాణి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి సర్వాంగ శోభితంగా అలంకరించారు. పల్లకీపై ఊరేగింపుగా అంజి వినాయక స్వామి సన్నిధి వద్ద కొలువుదీర్చి కలశస్థాపన, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపి దీపాన్ని వెలిగించారు. స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయం వెలుపులకు తీసుకువచ్చి కార్తీక దీపంతో జ్వాలా తోరణాన్ని వెలిగించి చొక్కాణి ఉత్సవాన్ని పరిసమాప్తి చేశారు. పవిత్ర కార్తీక పున్నమి పర్వదినాన కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు సముద్ర స్నానాలతో పునీతులయ్యారు. తెల్లవారుజాము నుంచే కృష్ణానది సాగర సంగమం హంసల దీవికి తరలివచ్చారు. కుటుంబ సమేతంగా సముద్ర స్నానాలు ఆచరించారు. ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించి శంకరుని సేవించి పరోశులయ్యారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అఖండ దీపారాధన జరిగింది. పున్నమి సందర్భంగా శ్రీనివాసునికి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం అఖండ దీపాన్ని వెలిగించి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై అఖండ దీపాన్ని భక్తుల సహస్రనామ పారాయణం నడుమ ఆలయ ప్రదక్షిణగా గోపురం వద్దకు చేర్చారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విశాఖలోని ఇసుక కొండపై నెలవైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో క్యూలైన్లలో ఎటు చూసిన భక్తుల సందడి కనిపించింది. పున్నమి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు సత్యదేవుని సన్నిధికి చేరుకున్నారు. స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. ఆలయ ఆవరణలో దీపోత్సవాన్ని జరుపుకుని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో హోమాలు ఘనంగా జరిగాయి. స్ఫటికలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక హారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలో దాదాపు 1000 హోమగుండాలను ఏర్పాటు చేశారు. భక్తులు అర్చకుల సూచనల మేరకు హోమాలను జరుపుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నిజామాబాద్లోని పురాతన చక్రంగుడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. కార్తీక పున్నమిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సకల ఆభరణాలు పుష్పాలతో స్వామిని సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో భజనలు చేశారు. అనంతరం కార్తీక దీపాలను వివిధ రకాల ఆకృతుల్లో వెలిగించి స్వామివారికి నివేదించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం చిత్రవీణ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన విశాల్ సప్పురం బృందం సమర్పించిన ఈ కార్యక్రమం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెటు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.